ఓం శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శివలాశుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మాకు చాలా రకాల సమస్యలు వస్తున్నాయండి, ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం చెప్పండి, మేము పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేస్తున్నా మాకు అంతగా అనుకూలంగా ఉండడం లేదు, మాకు అసలు ఏమి కలిసి రావడం లేదు, త్వరగా బయటపడడానికి మార్గం చెప్పండి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము, త్వరగా ఫలితం వచ్చే ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామి. కలికాలంలో మనం ఆంజనేయుని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా ఆ స్వామి యొక్క కృపాకటాక్షం కలుగుతుంది. స్వామివారికి ఇష్టమైన సింధూరాన్ని అలాగే తమలపాకుని సమర్పించడం వల్ల ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడవచ్చు. ఆర్థికంగాను మానసికంగాను ఉద్యోగపరంగా ఎన్ని సమస్యలైనా సరే మనం ఇబ్బందుల నుంచి బయటపడాలంటే త్వరగా కలికాలంలో ప్రసన్నత కలిగి అంటే భగవంతుడి యొక్క కృపాకటాక్షం కలిగి త్వరగా బయటపడడానికి ఈ చిన్న ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు చేయండి, ఎందుకంటే స్వామివారి ఆరాధనలో మనం పురాణాల్లో కూడా తమలపాకుల గురించి సింధూరం గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే స్వామివారిని కృపాకటాక్షం మనకు కలగడానికి త్వరగా సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు ఈ ఉపాయం. ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి. ఎవరైనా మరణించి ఉన్నా పెద్ద కర్మ అవ్వకుండా దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వారు, మైలు ఉన్నవారు మాత్రం చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. మనం ఈ ఉపాయాన్ని శనివారం కానీ మంగళవారం కానీ చేయవచ్చు. మీరు శనివారం నాడు మంగళవారం నాడు కంపల్సరిగా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకులతో పూజ చేయించుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే విశేషమైన ఫలితం కలగాలనుకున్నప్పుడు అస్త నక్షత్రము మృగశిర నక్షత్రము ఆదివారంతో వచ్చిన రోజుల్లో మీరు పూజ చేయించుకోండి. ఎవరైతే ఎక్కువగా అప్పుడు మాకు భూత బాధలు ఉన్నాయండి, మాకు ప్రేత బాధలు, పిచాచి బాధలు, రోగాలు, కష్టాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయంటే ఇలాంటి సమయంలో అంటే ఆదివారము అస్త నక్షత్రము మృగశిర నక్షత్రం ఉన్న రోజున మీరు పూజ చేయించుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అట్లాగే ఆ సమయంలో చేయవలసింది ఏంటంటే స్వామివారికి మీరు 21 ప్రదక్షిణ చేయండి, ఖచ్చితంగా మీకు మనసులో ఉన్న ప్రతి సమస్యకి కూడా సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మనకి పురాణాల్లో మన ఇతిహాసాల్లో చాలా విశేషంగా చెప్పడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే గురుగారు మాకు చేస్తున్నాం కలిసి రావడం లేదు, ఎన్ని చేసినా కలిసి రావడం లేదు, మీరు పనిచేయండి. ఖచ్చితంగా 21 రోజులు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి, సూర్యోదయాన్ని కంటే ముందు వెళ్ళండి, స్వామివారికి ప్రదక్షిణ చేయండి, లాస్ట్ రోజున స్వామివారికి సింధూరాన్ని సమర్పించండి, అలాగే తమలపాకులతో మాలగా చేసి కానీ మీ ఓపికను బట్టి ఎన్ని ఆకులు మీరు ఇవ్వగలుగుతారో అన్ని ఆకులతో స్వామివారికి పూజ చేయించండి. ఖచ్చితంగా మీకు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి స్వామివారి మార్గాన్ని తెలియజేస్తారు. అలాగే మీరు స్వామివారికి ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఏదైతే రోగాలు, ఇప్పుడు మీరు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, మానసిక రోగాలు శారీరక ఇబ్బంది పడుతున్నాం అనే వారికి త్వరగా తగ్గుతాయి. అలాగే ఇంట్లో ఎవరికైనా సరే మంత్రదోషాలు ఉన్నాయని కానీ లేకపోతే మా ఇంట్లో ఎవరు ప్రయోగం చేశారు కానీ ఇలాంటి బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా సరే స్వామివారికి తమలపాకులతో మీ ఓపిక, మరి ఆకులు ఎన్ని చేయాలండి, ఎన్ని ఆకులతో పూజ చాలామంది అడగడం జరిగింది, మీకు సరి సంఖ్య తీసుకోవచ్చు, మీరు ఇవ్వవచ్చు. అలాగే మీ గ్రహదోషం బట్టి ఆ గ్రహానికి సంఖ్య ప్రకారం కూడా మీరు ఏకసంఖ్య ప్రకారం కూడా మీరు పూజ చేయవచ్చు. మీకు ఇంట్లో కనుక దోషాలు ఉండి అంటే మాంత్రిక దోషాలు తంత్రదోషాలు జరిగాయని అనుమానం ఉన్నప్పుడు ప్రతిసారి కూడా స్వామివారికి లేత తమలపాకులతో మాలగా చేసి సమర్పించండి, మీకు దానివల్ల రోగాలు తగ్గుతాయి, త్వరగా మార్పు వస్తుంది. అలాగే మీకు ఏదైతే తంత్రపీడలతో మంత్రపీడలతో ఇబ్బంది పడుతున్నారో అవి కూడా తగ్గుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సంసారంలో ఇబ్బందులు ఉన్నాయండి, మాకు చాలా చాలా సమస్యలు వస్తున్నాయి అనుకునేవారు స్వామివారికి తమలపాకులతో హారం తయారు చేసి వేయించండి, ఖచ్చితంగా మీ భార్యాభర్తల మధ్య మంచి మార్పు వస్తుంది. అలాగే కొంతమంది చిన్నపిల్లలకి ఎంత ఆహారం తిన్నప్పటికీ కూడా బక్కవాల్చగా ఉంటారు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నీరసంగా కనిపిస్తారు, వారికి చేయవలసింది ఏంటంటే స్వామివారికి తమలపాకుల ఆహారానికి సమర్పించి ఖచ్చితంగా మీరు చేయాల్సింది వాళ్ళ పేరు మీద వారిని దేవాలయాన్ని తీసుకువెళ్ళి స్వామివారికి తమలపాకులను సమర్పించండి, ఖచ్చితంగా వారి ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే చాలామంది వ్యాపారం చేసే మిత్రులు, గురువుగారు మాకు వ్యాపారాలు నష్టాలు వస్తున్నాయి, ఏది కలిసి రావడం లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు, వారు కూడా తమలపాకుల్ని ఆహారంగా చేయించి స్వామివారికి సమర్పించండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వామివారికి
మీరు ఎవరైతే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయో వారు స్వామివారికి తమలపాకులను ఆహారంగా చేసి ఇవ్వండి. అలాగే మీ దగ్గర ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఎక్కడైనా కోతులు కనిపిస్తే వాటికి అరటిపొలుని దానంగా పెట్టండి. ఖచ్చితంగా మీరు వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. ఇది మంగళవారం శనివారం ఈ రెండు వారాల్లో ప్రతి వారం చేయండి. ₹5 పెడితే 10 ఆకులు వస్తాయి. మీకు ఎంత వస్తే అంత మీరు చేయించుకోండి. ఇది కంపల్సరీగా మీరు చేయవలసిన పరిహారం వ్యాపారం చేసేవారు. అలాగే మామూలుగా సమాజంలో మాకు గౌరవ మర్యాదలు ఉండటం లేదండి అనేవారు కూడా స్వామివారికి తమలపాకు సమర్పిస్తే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మనకి చాలామంది గురువుగారు మాకు శని మార్గదర్శనం నడుస్తుంది, శని ఇబ్బంది కలిగిస్తుంది, మేము రాళ్ళు పెట్టుకున్నాము అయినా ఫలితం కనిపించడం లేదు అనేవారు స్వామివారికి తమలపాకులతో హారాన్ని తయారు చేసి ఆంజనేయ స్వామికి వేయండి. ఖచ్చితంగా మీకు ఆ ప్రభావం అనేది తగ్గుతుంది, మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏదో రకమైన దీర్ఘ అనారోగ్యం కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే మాకు అంతా బాగానే ఉందంటున్నారండి కానీ మాకు ఏదో కొత్తగా ఇబ్బంది కలుగుతుంది అనేవారు స్వామివారికి ఖచ్చితంగా తమలపాకహారాన్ని సమర్పించండి. అలాగే స్వామివారికి ప్రసాదాన్ని అరటిపళ్ళు ప్రసాదానిగా పెట్టండి. మీరు స్వీట్స్ని కూడా ప్రసాదంగా పెట్టండి. ఖచ్చితంగా మీకు సమస్య నుంచి బయటపడతారు. మీరు మేము ఎన్ని చేయలేమనుకునేవారు, మేము అక్కడిదాకా వెళ్ళలేమనుకునేవారు మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సుందరకాండ పారాయణం కానీ హనుమాన్ చాలీస కానీ మీరు పఠించండి. ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హనుమాన్ చాలీస అని చదివి దేవాలయంలో చదివి స్వామివారి గనక తమలపాకు ఆహారాన్ని సమర్పించారా మీకు ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది గురువుగారు మాకు కోర్టు కేసులు ఉన్నాయండి, మాకు తేలికైన ఉపాయం చెప్పండి అని అడిగారు. ఒకటి గుర్తుంచుకోండి, మీ వైపు నుంచి ఎటువంటి లోపం లేకుండా మీరు కోర్టు కేసులో ఇరుక్కున్నప్పుడు ఖచ్చితంగా మీరు స్వామివారికి తమలపాకు హారాన్ని సమర్పించి మాలగా చేసి సమర్పించండి. ఖచ్చితంగా మీకు విజయం సాధించగలుగుతారు. హారం సమర్పించడం, స్వామివారి దగ్గర ప్రసాదాన్ని స్వీకరించడం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని స్వామివారు ఇస్తారు. ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో కథల రూపంగా నిత్య జీవితంలో ఉన్నాయి. మీరు అదృష్టం కలిసి రావాలి అనుకునేవారు మాకు రాహుకేతు దోషాలు ఉన్నాయండి, గ్రహదోషాలు ఉన్నాయి, నాగదోషాలు ఉన్నాయి అనేవారు ఖచ్చితంగా స్వామివారికి సూర్యోదయానికంటే ముందు మీ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి ముందు దీపారాధన ఆవునితితో కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసి తర్వాత స్వామివారి చుట్టూ 21 ప్రదక్షిణ చేసి సూర్యోదయానికంటే ముందు సూర్యుడు ఉదయించకూడదు. మీరు ప్రతిరోజు చేసిన తర్వాత లాస్ట్ రోజున స్వామివారికి తమలపాకులతో మాల అలాగే సింధూరాన్ని స్వామివారికి సమర్పించి స్వామివారి ఎడమ కాలు మీద ఉన్న సింధూరాన్ని తెచ్చుకొని బొట్టుగా పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి దోషాలైనా సరే నివారింపబడతాయి. మనకి ఈ ఆకులతో అంత అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు మన తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేస్తూ ఉంటాం, ఆ తప్పులన్నీ కూడా తీరిపోతాయి. కాలం బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆంజనేయస్వామిని ఆరాధించాలి. అలాగే మీరు ఎవరైతే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఏది చేసినా కలిసి రావడం లేదో వారు మాత్రం ఉదయాన్నే లెగిచి సూర్యోదయాన్ని కంటే ముందు లెగిచి సూర్య నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మార్పు వచ్చి తీరుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ ఆకులతో పూజ చేయడం వల్ల అంత అద్భుతమైన శక్తి స్వామివారు ఇవ్వగలుగుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.